ముందుగా సంక్షిప్త సమాచారం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏజెన్సీలో పశుగ్రాసం పెంపునకు పశు సంపద వృద్ధికి తగిన కార్యాచరణను రూపొందించాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, ఖరీఫ్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా భూమి లేని రైతు కూలీలకు పెరటి కోళ్ల ద్వారా ఉపాధి కల్పించాలని సూచించారు. సమావేశం అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖ అమలు చేయబోయే ప్రణాళికల గురించి సంయుక్త సంచాలకులు వివరించారు. పెరటి కోళ్లకి వాళ్ళకి ఎక్కువ మోతాదులు ఐడెంటిఫై చేసేసి మనకి డెవలప్ కావాలంటే వాళ్ళకు పౌష్టికారం అవసరం కాబట్టి ఎప్పుడు అవైలబుల్ ఉండేది, వాళ్ళతో ఉండేది, వాళ్ళ ఇష్టంతో పెంచేది పశువులు కాబట్టి నేషనల్ ప్రోటీన్ సప్లిమెంట్ స్కీమ్ కింద కానీ దేని కింద కానీ ఆ గొర్రెలు కోళ్ళు పాడి పశువులు ఏజెన్సీ ఏరియాలో వాళ్ళ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎలా అధిగమించాలి, ట్రైబల్స్కి పాల ఉత్పత్తి ద్వారా వాళ్ళకు ఆదాయంతో పాటు న్యూట్రియంట్ సప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం.